Now we are discuss about some theorems on cosec. So, previous classes lo what is cosec, definition of cosec and some theorems on cosec konni chusam. So remaining theorems on cosec. So first theorem on cosec. So theorem on cosec lo ఫస్ట్ వచ్చేసరికి ఈ తీరంలో వచ్చేసరికి ప్రాపర్టీస్ కొసెట్స్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీని వచ్చున్నాం. సో ఏంటా ప్రాపర్టీ అంటే క్యాపిటల్ హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి. క్యాపిటల్ కనుక హెచ్ కనుక క్యాపిటల్ జికి సబ్ గ్రూప్ కనుక అయినట్లయితే మన అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. ఏ కామా బి ఉండండి ఎల్ జిలో ఎలిమెంట్స్ అయితే మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు హెచ్ ఏ ఈక్వల్ టు హెచ్ బి డిపెండ్ ఓన్లీ ఇఫ్ AB inverse belongs to capital H. HA equal to HB అయితే AB inverse belongs to capital H అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో AH equal to BH అయితే అండ్ A inverse B belongs to capital H అనేది ప్రూవ్ చేయాలి. ఓకే సో ఫస్ట్ ప్రాపర్టీ HA equal to HB అయితే AB inverse belongs to H అని AH equal to BH అయితే A inverse B belongs to capital H అని చూపించాలి. అది కూడా సో ఈ థియరమ్ వచ్చేసరికి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లో మనం ఏం ప్రూవ్ చేస్తాము నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ హెచ్ఏ ఈక్వల్ అంటే హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి తీసుకొని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ చెప్పాలి అండ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ తీసుకొని హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బిని కూడా ప్రూవ్ చేయాలి. సో దానికోసం అది ఎలా ప్రూవ్ చేస్తాము సో ఇక్కడ రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి ఆ రెండు కండిషన్స్ ఎలా ప్రూవ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ థీరం ప్రూఫ్ అనమాట హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి తీసుకొని ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అనేది ఏం చెప్పాలి. సో దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. సో సపోజ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ హెచ్ఏ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఏ అనేది ఎలిమెంట్ కదా అంటే ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్ఏ లో ఉంది అని సో లైక్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ఏ ఏ అనేది క్యాపిటల్ హెచ్ లో ఉంటుంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ఏ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి కాబట్టి కూడా ఏ బిలాంగ్స్ టు హెచ్ఏ అంటే ఏ రాసుకోవచ్చు ఏ బిలాంగ్స్ టు హెచ్బి అని రాస్తాం అన్నమాట ఏ బిలాంగ్స్ టు హెచ్బి మరి ఏ బిలాంగ్స్ టు హెచ్బి అయితే బోత్ సైడ్స్ నేను బి ఇన్వర్స్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్బి ఇంటూ బి ఇన్వర్స్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే బి ఇంటూ బి ఇన్వర్స్ నేను రాసుకోవచ్చు ఈ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఆ ఎలిమెంట్ ఇంటూ ఏదైతే సెట్ ఉంటుందో మళ్ళీ అదే సెట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో డిఫరెన్స్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ సో ఈ విధంగా ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని చెప్పాలి. సో ఇప్పుడు కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అని తీసుకొని హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయినట్లయితే మనకి ఒక కండిషన్ ఉంటుంది స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయినట్లయితే క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సో దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా ఇన్ ద ప్రీవియస్ విధాన ఇన్ ప్రీవియస్ థియరమ్స్ ఓకే. సో హెచ్ కాబట్టి హెచ్ ఇంటూ ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది వస్తుంది అనమాట. ఇక్కడ స్మాల్ హెచ్ అంటే హెచ్ ఇంటూ క్యాపిటల్ చూద్దాం స్మాల్ హెచ్ మరి ఇక్కడ ఏబి ఇన్వర్స్ కాబట్టి క్యాపిటల్ హెచ్ ఇంటూ ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఇంటూ ఏబి ఇన్వర్స్ ఇంటూ ఇప్పుడు బోత్ సైడ్స్ ని బితో మల్టిప్లికేషన్ చేస్తాం అందుకని బి ఈక్వల్ టు హెచ్ ఇంటూ బి బి ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఇంటూ ఎలిమెంట్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అవుతుంది. మరి ఏ ఇంటూ ఈ అంటే మనకి వచ్చేది ఏనే కదా హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి కాబట్టి అదే కదా ఇప్పుడు వచ్చేది ఏబి ఇన్వర్స్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అయితే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ఇప్పుడు వచ్చేదన్నారు అది ఇఫెండ్ ఓన్లీ కాబట్టి రెండు పార్ట్స్ లో ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ తీసుకొని హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి కూడా చెప్పాము. సో ఇన్ ద నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ తీసుకొని ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి అది ఎలా ప్రూవ్ చేయాలో ఒకసారి ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ తీసుకొని ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పాలి. సో ఏహెచ్ ఈక్వల్ టు బిహెచ్ సో ఈసారి ఏహెచ్ లో ఎలిమెంట్ ఏ అని తప్పేసుకున్నాం ఈసారి బిహెచ్ లో ఎలిమెంట్ ఏముంటుందంటే బి కాబట్టి సో లెట్ బి బిలాంగ్స్ టు బిహెచ్ బి బిలాంగ్స్ టు బిహెచ్ అంటే బిహెచ్ ఈక్వల్ టు ఏహెచ్ అంటే సో కాబట్టి బి బిలాంగ్స్ టు ఏహెచ్ బోత్ సైడ్స్ నేను ఏ ఇన్వర్స్ తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇన్ టు ఏహెచ్ అన్నమాట.
సో ఏ ఇన్వర్స్ బి అలానే వచ్చినా బిలాంగ్స్ టు ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ ఇంటూ హెచ్ సో ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇంటూ హెచ్ అంటే మళ్ళీ వచ్చేది హెచ్ఏ కాబట్టి ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ సో దట్ ఈస్ ద ప్రాపర్టీ నెక్స్ట్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు కాన్వర్స్లీ సపోజ్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ సో ఏ హెచ్ స్మాల్ హెచ్ అనే ఎలిమెంట్ సో ఈ సార్ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ ఎలిమెంట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయినట్లయితే క్యాపిటల్ హెచ్ ఇంటూ స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఎలా అవుతుందో స్మాల్ హెచ్ ఇంటూ క్యాపిటల్ హెచ్ కూడా అదే విధంగా స్మాల్ క్యాపిటల్ హెచ్ అవుతుంది కాబట్టి ఈసారి ఏమంటే తీసుకుంటున్నాం క్యాపిటల్ హెచ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ స్మాల్ హెచ్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాము ఎలిమెంట్ అంటే ఏ ఇన్వర్స్ బి ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఈసారి బోత్ సైడ్స్ ని ఏ తో లెఫ్ట్ సైడ్ నా మల్టిప్లికేషన్ చేస్తున్నాను కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బిహెచ్ ఈక్వల్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బిహెచ్ ఈక్వల్ టు ఏహెచ్ A into A inverse and A into B అన్నమాట A into B H equal to A H A into B and identity element element the multiplication is the మనకి మళ్ళీ మనకి ఏమొస్తుందంటే B వస్తుంది కాబట్టి B H equal to A H B H equal to A H అంటే A H equal to B H సో ఈ విధంగా A H A equal to H B అయితే AB inverse belongs to H AH equal to BH అయితే A inverse B belongs to H ని అని ఆ విధంగా చెప్పుకుంటాం అన్నమాట సో నౌ లెట్ us prove సో బై యూజింగ్ దిస్ థీరం ఒక నోట్ పాయింట్ ఉందన్నమాట ఇదే థీరం ని ఉపయోగించి A inverse B అండ్ AB inverse కాకుండా H లో ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా అని చూద్దాము లెట్ us డిస్కస్ అబౌట్ నోట్ పాయింట్ ఆన్ బై previous theorem based on previous theorem so previous theorem lo exactly mana em cheptunnamante ha equal to hb ate ab inverse belongs to h untundi ani cheptunnam ab inverse belongs to ha kaadu ba inverse belongs to h kuda untundi ani cheptaru ela untundante ab inverse belongs to h ni ante idi oka element element unnani h lo a element undante a element ki kuda inverse untundi ani ab inverse ki whole inverse kuda untundi ab inverse ki whole inverse ante so ab inverse ab inverse to whole inverse belongs to h ab inverse ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది ab whole inverse equal to b inverse to a inverse అదే విధంగా ab whole inverse దీని b అని తీసుకుంటే b inverse అంటే b inverse whole inverse to a inverse belongs to b inverse whole inverse అంటే b a inverse అంటే a inverse belongs to capital h so కాబట్టి b a inverse belongs to capital h b a inverse అనేది ఏమవుతుంది capital h లో ఉంటుంది సో అదే విధంగా ab inverse అంటే b a inverse లో ఉంటుంది సిమిలర్లీ a inverse b ఉన్నప్పుడు కూడా b inverse అనేది capital h లో ఉంటుంది అని తెలుసుకున్నామంట సో దట్ ఈస్ ద నోట్ పాయింట్ సో నెక్స్ట్ థీరం ఆన్ కోసెట్స్ సో నెక్స్ట్ థీరం సో నెక్స్ట్ థీరం వచ్చేసరికి రైట్ కోసెట్స్ లెఫ్ట్ కోసెట్స్ లో సో ఏంటంటే క్యాపిటల్ హెచ్ అనేది కనుక సబ్ గ్రూప్ అయినట్లయితే ఇది క్యాపిటల్ హెచ్ కనుక సబ్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ జి అయితే దేర్ ఈస్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ ఎక్కడ అంటాం బిట్వీన్ ఎనీ టు రైట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ జి బిట్వీన్ ఎనీ టు రైట్ కోసెట్స్ ఆఫ్ జి సో ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి సబ్ గ్రూప్ ఇచ్చేయాలి మనకు ఉన్నటువంటి డేటా మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాను వన్ టు వన్ కరెస్పాండెన్స్ బిట్వీన్ టు ఎనీ టు రైట్ కోసెట్స్ ఆఫ్ జి అని చెప్పమంటున్నాను మరి వాట్ ఈస్ వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటే ఏంటి సో ఫస్ట్ ఒక వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటే ఏదైనా ఫంక్షన్ కనుక వన్ వన్ అండ్ ఆన్ టూ ఫంక్షన్స్ కనుక జరిగినట్లయితే దాన్ని వన్ టు వన్ కరెస్పాండెన్స్ అంటారు మరి ఇప్పుడు మనం టూ రైట్స్ కోసం మధ్య ఫంక్షన్ ని డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ అనేది వన్ టు వన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే వన్ వన్ అండ్ ఆన్ టూ జరిగితే వన్ టు వన్ జరుగుతున్నట్టు లేదా దట్ ఈస్ నాట్ ఏ వన్ టు వన్ అనమాట ఓకేనా సో మరి అది ఎలా డిఫైన్ చేద్దాం ప్రూఫ్ అది ఫంక్షన్ డిఫైన్ చేయాలి ఫస్ట్ సో నెక్స్ట్ థీరం థీరం డెఫినెట్ థీరం స్టేట్మెంట్ చూసాం ఆల్రెడీ ప్రూఫ్ అనమాట స్టేట్మెంట్ లో ఏం చెప్పాము వన్ టు వన్ కరెస్పాండింగ్స్ బిట్వీన్ ద ఎనీ రైట్ కోసెట్స్ అనేది ఉంటుంది అని చెప్పాం ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే వన్ టు వన్ కరెస్పాండింగ్స్ కి ముందర ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి ఫంక్షన్ ఏ విధంగా వేటి వేటికి మధ్య డిఫైన్ చేయాలి రైట్ కోసెట్స్ కి డిఫైన్ చేయాలి అంటే రైట్ కోసెట్స్ ఏంటో తీసుకోవాలి మరి రైట్ కోసెట్స్ అంటే ఎలా ఉంటాయి హెచ్ఏ కామా హెచ్బి అనేది రైట్ కోసెట్స్ ఏ కామా బి ఫస్ట్ ఎలిమెంట్స్ కదా కాబట్టి ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జి దెన్ క్యాపిటల్ హెచ్ఏ కామా హెచ్బి ఆర్ హెచ్ఏ కామా హెచ్బి ఆర్
any two right cosets. Okay, so a comma b ani rendu zero unnatlayite capital h a comma h b ani any two right cosets of capital h in g. మరి ఈ రైట్ కోసెట్స్ కి నేను ఫంక్షన్ డిఫైన్ చేసి అది 1 1 అని చెప్పాలి 1 2 1 అని చెప్పాలి 1 1 అంటే 1 1 ఒకటే వస్తుంది 1 1 కరస్పాండ్ అవుతుంది 1 2 1 అన్నమాట సో కాబట్టి దాని కోసం ఫంక్షన్ ని h a నుంచి h b కి ఫంక్షన్ ని లెట్ f ఫ్రమ్ h a టు h b డిఫైన్డ్ బై f ఆఫ్ h a h a లో ఎలిమెంట్ ఏంటంటే స్మాల్ h ఇంటూ a h b లో ఎలిమెంట్ స్మాల్ h b yes h ఇంటూ b కాబట్టి f ఆఫ్ h a ఈక్వల్ టు h b అవుతుంది f ఆఫ్ స్మాల్ h a ఈక్వల్ టు h b సో మరి f 1 1 అని చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తాము దో ఇమేజెస్ ఈక్వల్ తీసుకోవాలి ఇమేజెస్ ఈక్వల్ తీసుకొని ఇమేజెస్ అంటే ఏంటి f ఆఫ్ సమ్ h a ఈక్వల్ టు h a h1 a h2 a అండ్ ఎలిమెంట్స్ అంటే f ఆఫ్ h1 a ఈక్వల్ టు f ఆఫ్ h2 a అని తీసుకొని వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు h a కామా h b టు ఎలిమెంట్స్ h a అనేది ఒక ఎలిమెంట్ అదే విధంగా f ఆఫ్ h1 a లో h1 a అనేది ఒక ఎలిమెంట్ కాబట్టి h1 a ఈక్వల్ టు h2 a అనేది ప్రూవ్ చేయాలి సో దాని కోసం ఈ h1 h2 belongs to capital H and this one h1 comma capital h small h plus h belongs to capital h and the h plus length is one of two elements comma we rendu rendu image is equal avali kabatti two elements kavali kabatti h1 comma h2 belongs to capital H and corresponding to h1 to h1 h1 a comma h2 a belongs to capital ha h1 a comma h2 a capital ha so also by definition of h f f definition ఏంటి by definition of f f definition ఏంటి f of h a equal to h b h a plus ఇప్పుడు h1 కి h2 a కదా అంటే f of h1 a equal to h1 into b f of h1 a equal to h1 into b f of h2 a equal to h2 into b అది అన్నమాట f of h1 a equal to h1 into b h2 a equal to h2 into b మరి ఇమేజ్ ఇస్ ఈక్వల్ ఇమేజ్ ఇస్ ఇన్ ది f of h1 ని f of h2 కాబట్టి f of h1 a equal to f of h2 a f of h1 a అంటే h1 into b f of h2 a అంటే h2 into b కాబట్టి h1 b equal to h2 b అంటే we be h1 ని we be right cancellation ప్రకారం సో from right since right cancellation law since right cancellation law h1 equal to h2 h1 equal to h2 అంటే h1 a equal to h2 a h1 to h2 h1 a equal to h2 a అంటే ఏమవుతుంది f h1 a h2 a అంటే డొమైన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి ఎలిమెంట్స్ ఈక్వల్ తీసుకున్నాం ఎలిమెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం సో f is 1 1 f is 1 1 so this is 1 1 మరి 1 1 కరస్పాండింగ్స్ అంటే 1 2 1 కదా 1 2 1 అనే 1 1 అండ్ ఆన్ 2 చెప్పాలి 1 1 ఒకటే చెప్పాము నెక్స్ట్ ఆన్ 2 ఫంక్షన్ చెప్పాలి సో దాని కోసం ఏం చేస్తున్నాం అంటే సో ఆన్ 2 ఫంక్షన్ అంటే ఏం ప్రూవ్ చేయాలి ఆన్ 2 ఫంక్షన్ లో అంటే కోడొమైన్ లో ఎలిమెంట్ తీసుకొని ఆ కోడొమైన్ లో ఎలిమెంట్ కి ప్రీ ఇమేజ్ ఉంటుందని ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట సో కోడొమైన్ అంటే ఇక్కడ f ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేశాం మనము f అనేది h k నుంచి క్యాపిటల్ h నుంచి క్యాపిటల్ h కి డిఫైన్ చేశాం కోడొమైన్ అంటే క్యాపిటల్ h b కాబట్టి క్యాపిటల్ h b లో ఇక్కడ నేను ఎలిమెంట్ y అనే ఎలిమెంట్ ని తీసుకున్నా లెట్ y బిలాంగ్స్ టు క్యాపిటల్ h b మరి ఏ ఫామ్ లో ఉంటే క్యాపిటల్ h b లో ఎలిమెంట్స్ అంటే స్మాల్ h ఇంటూ b కాబట్టి y అనే ఎలిమెంట్ ని తీసుకున్నాను y ఈక్వల్ టు స్మాల్ h b వే h బిలాంగ్స్ టు క్యాపిటల్ h వే h బిలాంగ్స్ టు క్యాపిటల్ h సో లెట్ సో ఇప్పుడు నేను దానికి కరస్పాండింగ్ కోడొమైన్ లో ఎలిమెంట్ కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి ప్రీ ఇమేజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి ప్రీ ఇమేజ్ అంటే డొమైన్ లో ఎలిమెంట్ మరి డొమైన్ లో ఎలిమెంట్స్ ఏ ఫామ్ లో ఉంటాయి డొమైన్ లో ఎలిమెంట్ అలా ఉంటుంది డొమైన్ లో ఎలిమెంట్స్ అంటే డొమైన్ ఏంటి ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఏ క్యాపిటల్ హెచ్ ఏ లో ఎలిమెంట్ ఏంటి ఎక్స్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఏ దట్ ఇంప్లైస్ ఎక్స్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది స్మాల్ హెచ్ ఇంటూ ఏ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ హెచ్ ఏ వే ఇక్కడ స్మాల్ వే h belongs to capital H. Now, ఇప్పుడు f of x equal to అంటే ఇమేజ్ ఎవర్ కదా f of x equal to f of x equal to x అంటే ఏంటి h a f of h a that equal to f of h a అంటే మనం ఏం డిఫైన్ చేసుకున్నాం by definition of f a h b f of h equal to h b equal to
hb అంటే ఏంటి పైన y కాబట్టి f of x equal to y అంటే y కి ప్రీమేట్ f of x అనేది ఎగ్జిస్ట్ అయిన కదా సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ అదే రాసం y belongs to hb కోడమల్ ఎలిమెంట్ దేర్ ఇట్ ఇస్ x అనేది కోడమల్ ఎగ్జిస్ట్ అయింది ఏ విధంగా ఎగ్జిస్ట్ అయింది అంటే f of x equal to y అనే విధంగా కోడమల్ ఎలిమెంట్ కి ప్రీమేట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి f అనేది ఆన్ టు జరుగుతుంది సో బోత్ 1 1 అండ్ 2 జరగడం వల్ల 1 1 2 అవుతుంది కాబట్టి 1 1 అంటే ఏం రాసుకోవచ్చు f is bijection 1 1 or bijection and there exists a one to one correspondence between the right cosets of h and g between the right cosets of capital h and g so ee vidhanga f anedi bijection avutundi there exists a one to one correspondence between any two right cosets of capital h and g avutundi so 1 1 and up to chesamu and 1 to 1 avutundi so ee theorem ayipoyina tarvata cosets lo konni definitions nechukovali aa definitions ento chuddam So definitions some definitions so next relation so relation ante em cheppochante any subset of a cross a means products anamata okay sets yokka cartesian product laga anu iskochu so a cartesian product lo unnatvanti any subset ni em antarante is called a relation so any subset of a cross a is called a relation from a to a a to a relation ani cheppalante any subset of a cross a ani teeskuntam mari ee relation ki konni properties unnai enta properties ante reflexive symmetric antisymmetric transitive what is reflexive reflexive ante em cheppochante so reflexive property ante ये ऑर्डर पेयर ए कॉमा ए बिलोंग्स टू आर आर मींस रिलेशन सो ए कॉमा ए అనేది రిలేషన్ ఆర్ లో కనుకొన్నట్లయితే ఫర్ ఆల్ ए बिलोंग्स टू कैपिटल ए దాన్ని సిమెట్రిక్ అనంట అంటే సేమ్ ఎలిమెంట్ నుంచి అదే ఎలిమెంట్ కి రిలేషన్ కనుక జరిగితే దాన్ని రిఫ్లెక్సివ్ అంటాము నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సిమెట్రిక్ వచ్చేసరికి ए कॉमा बी ऑर्डर पेयर ए कॉमा बी बिलोंग्स टू आर అయినట్లయితే దానికి b comma a కూడా అందులో కనబడుతున్నట్లయితే దాని అప్పుడు సిమెట్రిక్ డెఫినిషన్ అంటారు సో సిమెట్రిక్ మీన్స్ a comma b belongs to r and plus b comma a belongs to r నెక్స్ట్ ట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ అంటే a comma b belongs to r comma b comma a belongs to r a comma b అనేది r లో ఉండాలి అండ్ b comma a అనేది r లో ఉండాలి ట్రాన్సిటివ్ యాంటీ సిమెట్రిక్ చెప్పేది so antisymmetric వచ్చేసరికి a comma b belongs to r and comma b comma a belongs to r that implies ఈ రెండు కనుకొన్నట్లయితే a equal to b అనేది జరుగుతుంది so that is the antisymmetric next transitive a comma b belongs to r b comma c belongs to r అయితే a comma c కూడా r లో కనుకొన్నట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ అంటారు సో ఇవన్నీ ఆర్డర్ పేర్స్ అన్నమాట ఓకే రిలేషన్ లో ఉన్నటువంటి ఆర్డర్ పేర్స్ సో రిఫ్లెక్సివ్ అంటే a, a belongs to r సిమెట్రిక్ అంటే ఏం తీసుకుంటాం a, b belongs to r అయినట్లయితే b, a కూడా r లో ఉండాలి యాంటీ సిమెట్రిక్ వచ్చేసరికి a, b belongs to r comma b, a belongs to r అయినట్లయితే a equal to b ట్రాన్సిటివ్ వచ్చేసరికి a, b belongs to r comma b, c belongs to r అయినట్లయితే అప్పుడు దాని ఏమంటారు అంటే a, b, c తీసుకుంటే a, c అనేది belongs to r లో రావాలి దట్ ఇస్ కాల్డ్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీస్ ని యూస్ చేసుకొని రిలేషన్ కి రెండు డెఫినేషన్స్ ఉన్నాయి ఏంటంటే అవి ఈక్వివాలెన్స్ రిలేషన్ అండ్ పార్షియల్లీ ఆర్డర్ సెట్ అన్నమాట సో అవేంటో చూద్దాము ఈక్వివాలెన్స్ అంటే ఏంటి పార్షియల్లీ ఆర్డర్ సెట్ అంటే సో ఈక్వివాలెన్స్ రిలేషన్ అండ్ పార్షియల్లీ ఆర్డర్ సెట్ ఎలా ఉంటాయి ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉపయోగించిన ప్రాపర్టీస్ ఉపయోగించి ఈక్వివాలెన్స్ రిలేషన్ చెప్తాం ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏ రిలేషన్ ఈస్ సెడ్ టు బి ఈక్వివాలెన్స్ రిలేషన్ ఏ రిలేషన్ ఈస్ సెడ్ టు బి ఈక్వివాలెన్స్ రిలేషన్ ద ఇఫ్ ఇట్ ఈస్ ఒకవేళ ఈక్వివాలెన్స్ రిలేషన్ అవ్వాలంటే ఏం అవ్వాలి రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ ట్రాన్సిటివ్
three properties reflexive symmetric transitive properties ni kanaka satisfy chesthe oka relation aa relation ni equivalence relation untadi andukane a relation is said to be equivalence relation if it is reflexive reflexive symmetric transitive. Okay, next partially ordered set or coset. Partially ordered set or coset. A relation is said to be partially ordered set or coset if it is reflexive transitive antisymmetric transitive. Reflexive antisymmetric transitive. కనుక దర్గినట్లయితే ఆ రిలేషన్ ని పోసెట్ అని అంటారు. పోసెట్ ఆర్ పార్షియల్ ఆర్డర్ సెట్. పార్షియల్ ఆర్డర్ సెట్ అంటే ఏంటి? రిఫ్లెక్సివ్ అంటిసిమెట్రిక్ ట్రాన్స్టివ్. నెక్స్ట్ సో ఈ రిలేషన్ సెట్ అయిన తర్వాత మనకి కాంగరెన్స్ మాడ్యులో అన్నమాట. కాంగరెన్స్ మాడ్యులో ఫ్యాక్టర్ హెచ్ అంటే సబ్ గ్రూప్ కి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ హెచ్ అంటారు. So, our congruence modulo capital H and N D. Let capital H and N D subgroup of capital G. Let capital H be a subgroup of capital G. For A comma B belongs to capital G. A comma B elements and A belongs to congruence modulo chapta. We say that A is congruent modulo B mod H. A is congruent to B modulo H. A is congruent to B mod H. We say that A is congruent to B modulo H if and only AB inverse belongs to capital H. If and only AB inverse belongs to capital H. So A comma B and elements ki congruence cheptamo. Adi ela cheptamo ante A is congruent to B modulo H ani cheptamo. A is congruent to B modulo H ante entante definition AB inverse belongs to capital H. కాబట్టి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయితే ఏ ఇస్ కాంగరెంట్ మాడ్యులో టు బి మాడ్యులో హెచ్. అదే ఏ ఇస్ కాంగరెంట్ టు బి మాడ్యులో హెచ్ అన్న ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ రెండింటి ప్రాపర్టీ జరుగుతుంది డిపెండ్ అవుతుంది అన్నమాట. సింబాలికలీ వీ రైట్ ఇలా రాస్తాం అన్నమాట. ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు పైన గీస్తాము బి మాడ్ హెచ్ ఇది కూడా ఇలా అయినా సరే ఏ ఇస్ కాంగరెంట్ టు బి మాడ్యులో హెచ్ అని చదువుతాం చదివేటప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ డిపెండ్ ఓన్లీ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఈ కాంగరెన్స్ మాడ్యులో కి అండ్ మనం చెప్పిన ఈక్వివాలెన్స్ రిలేషన్ కి ఒక తీరం అన్నమాట. నెక్స్ట్ తీరం ఏంటో చూద్దాం. తీరం సో చెప్పాను కదా ఈక్వివాలెన్స్ రిలేషన్ కి అండ్ కాంగరెన్స్ మాడ్యులో కి ఉపయోగిస్తూ ఒక తీరం అన్నమాట. సో ఏంటంటే ఇఫ్ హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ జి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ జి హెచ్న సబ్ రూపం తీసుకుంటున్నారు ఏ కామా బి అనే ఎలిమెంట్స్ జిలో కనుగొన్నట్లయితే దెన్ ద రిలేషన్ దెన్ ద రిలేషన్ ఏ ఈస్ కాంగరెంట్ సిమిలర్లీ కాంగరెంట్ మాడ్యులో ఏ ఈస్ కాంగరెంట్ మాడ్యులో బి ఏ ఈస్ కాంగరెంట్ టు ఏ ఈస్ కాంగరెంట్ మాడ్యులో బి మాడ్ హెచ్ సో ఈస్ ఆర్ ఈక్వివాలెన్స్ రిలేషన్ A is congruent to B mod H is an equivalence relation అని చెప్పాలి. సో మరి కాంగరెంట్ మాడ్యులోని ఈక్వివాలెన్స్ రిలేషన్ అని చెప్పాలి. కాంగరెంట్ మాడ్యులో డెఫినేషన్ ఏంటి? ఏ ఈస్ కాంగరెంట్ టు బి మాడ్ హెచ్ అంటే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో అది గుర్తుపెట్టుకుంటాం. మరి ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏమేం ప్రాపర్టీస్ చెప్పాలి? రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ ట్రాన్స్టివ్. మరి ఆ ప్రాపర్టీస్ ఎలా చెప్పాలి? సో ప్రతి ప్రాపర్టీ కూడా కాంగరెంట్ మాడ్యులోని కలిగి ఉండాలి. సో ప్రూఫ్ ప్రూఫ్లో వచ్చేసరికి ఏం చెప్పాలి? ఈక్వివాలెన్స్ రిలేషన్ అని చెప్పాలి కాంగరెన్స్ మాడ్ హెచ్. సో కాంగరెన్స్ మాడ్ హెచ్ ఈక్వివాలెన్స్ రిలేషన్ చెప్పాలి అంటే రిఫ్లెక్స్ ఫస్ట్ ప్రూఫ్ చేయాల్సింది. రిఫ్లెక్స్ మరి రిఫ్లెక్స్ ఎలా ప్రూఫ్ చేస్తాం? ఏ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నా లెట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జి జి అనే ఎలిమెంట్. సో నౌ ఇప్పుడు క్యాపిటల్ జిలో ఏ ఇన్వర్స్ ఏంటి అంటే ఎలిమెంట్ ఇంటూ ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది? ఐడెంటిటీ వస్తుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ హెచ్ లో ఉంటుంది. ఎందుకంటే క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జి కాబట్టి సబ్ గ్రూప్ లో ఐడెంటిటీ ఉంటుంది కదా. సో కాబట్టి క్యాపిటల్ హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది. ఏఏఎంటీ అంటే ఏంటి? ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేది హెచ్ లో ఉంటున్నది అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అయినట్లయితే
A is congruent modulo to B mod H. మరి ఇక్కడ A ఇన్వర్స్ కాబట్టి B ప్లస్ లో కూడా A ని ఉంది కాబట్టి A is congruent to A mod H అవుతుంది. A is congruent to A mod H. అలా సేమ్ గా అయినట్లయితే అంటే సేమ్ ఎలిమెంట్ కనుక అయినట్లయితే దాన్ని ఏమంటారు రిఫ్లెక్స్ అంటే A కామా A బిలాంగ్స్ టు R అయితే అక్కడ రిఫ్లెక్స్ ఎలా చెప్తామో అక్కడ కాంగ్రెంట్ కాబట్టి A is congruent to A mod H అయినట్లయితే దట్ ఈస్ రిఫ్లెక్స్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సిమెట్రిక్. సిమెట్రిక్ ఏంటి? ఏ ఇస్ కాంపోనెంట్ టు బి మాడ్ హెచ్ అయినట్లయితే బి ఇస్ కాంపోనెంట్ టు ఏ మాడ్ హెచ్ అని ప్రూవ్ చేయాలి. అదే కదా ఏ కామా బి బిలాంగ్స్ టు కపుల్ ఆర్ అయినట్లయితే బి కామా ఏ కూడా ఆర్ లో ఉంటుంది. అది సిమెట్రిక్ అనమాట. కాంగ్రెంట్ కాబట్టి ఈ విధంగా చెప్తాం. సో కాబట్టి ఏ ఇస్ కాంపోనెంట్ టు బి మాడ్ హెచ్ అని తీసుకున్నట్లయితే ఏ ఇస్ కాంపోనెంట్ టు బి మాడ్ హెచ్ అంటే ఏంటి? ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. AB ఇన్వర్స్ కనుక క్యాపిటల్ హెచ్ లో ఉన్నట్లయితే హెచ్ సబ్ గ్రూప్ కాబట్టి దాని యొక్క ఇన్వర్స్ ఆఫ్ ఎలిమెంట్ కూడా హెచ్ లో ఉంటుంది. కాబట్టి ఏబి ఇన్వర్స్ యొక్క హోల్ ఇన్వర్స్ కూడా క్యాపిటల్ హెచ్. ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఇప్పుడు మన ప్రాపర్టీ ఏంటి? ఏబి హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అదేవిధంగా ఏబి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే బి బిఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. బిఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో బిఏ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఏబి ఇన్వర్స్ ఉన్నప్పుడు ఏ లెటర్ అయితే ఉందో అదే రాసుకుంటాం. మరి ఇక్కడ కూడా ఫస్ట్ ఏమి బి కానీ బిఏస్ కాంగ్రెంట్ టు ఏ మోడ్ హెచ్. సో కాబట్టి దిస్ ఈస్ ఈ రిలేషన్ ఏమవుతుంది? దిస్ హ్యాస్ ద రిలేషన్ ఇస్ సిమెట్రిక్. రిఫ్లెక్స్ ఏమైంది? సిమెట్రిక్ అయింది. ఈక్వాలెన్స్ కింద ఏం ప్రూవ్ చేయాలి? ట్రాన్సిటివ్ ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ కోసం ఏం చెప్పాలి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయినట్లయితే ఏ కామా సి కూడా ఆర్ లో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఆర్ ఇక్కడ ఏ కామా బి సి అంటే ఏ ఈస్ కాంగ్రెంట్ టు బి మాట్ హెచ్ ఏ అండ్ బి ఇస్ కాంగ్రెంట్ టు సి మాట్ హెచ్. అందుకనే లెట్ ఏ ఇస్ కాంగ్రెంట్ టు బి మాట్ హెచ్, బి ఇస్ కాంగ్రెంట్ టు సి మాట్ హెచ్ అని తీసుకున్నట్లయితే దెన్ ఏబి ఏ ఇస్ కాంగ్రెంట్ టు బి మాట్ హెచ్ అంటే ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. బి ఇస్ కాంగ్రెంట్ టు సి సి మాట్ హెచ్ అంటే బిసి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. హెచ్ అనేది సబ్ గ్రూప్ కాబట్టి బై క్లోజర్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం మీరు ఎన్ని యొక్క ప్రొడక్ట్ కూడా క్యాపిటల్ హెచ్ లో ఉంటుంది. అంటే ఏబి ఇన్వర్స్ ఇంటూ బిసి ఇన్వర్స్ ఎక్కడ ఉంటుంది? క్యాపిటల్ హెచ్ లో ఉంటుంది. ఏబి ఇన్వర్స్ ఇంటూ బిసి ఇన్వర్స్. కాబట్టి ఏబి ఇన్వర్స్ ఇంటూ బిసి ఇన్వర్స్ లో ప్రొడక్ట్ ఏబి ఇన్వర్స్ ఇంటూ బిసి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఏబి ఇప్పుడు బి ఇన్వర్స్ ఇంటూ బి ఏం రాసుకోవచ్చు? ఐడెంటిటీ ఎలిమెంట్ ఈగా రాసుకోవచ్చు. కానీ ఏ ఇంటూ ఇంటూ సి ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో ఏఈ అంటే ఏ ఇంటూ ఈ అంటే ఏని. కాబట్టి ఏసీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంది. ఏసీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అంటే ఏ ఈస్ కాంగ్రెంట్ టు సి మోడ్ హెచ్. ఏ ఈస్ కాంగ్రెంట్ టు సి మోడ్ హెచ్. కాబట్టి ఏ ఈస్ కాంగ్రెంట్ టు సి మోడ్ హెచ్ అవుతుంది. కాబట్టి ద రిలేషన్ ఈస్ హెన్స్ ద రిలేషన్ ఈస్ ట్రాన్సిటివ్. సో హెన్స్ రిలేషన్ అనేది రిఫ్లెక్స్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు అయినవి. కాబట్టి ఏం చెప్పచ్చు? ఈక్వివాలెన్స్ రిలేషన్ చెప్పచ్చు. ఏది ఈక్వివాలెన్స్ రిలేషన్? హెన్స్ ద కాంగ్రెంట్ మోడ్ లో ఈస్ అన్ ఈక్వివాలెన్స్ రిలేషన్. దేర్ఫోర్ ద రిలేషన్ కాంగ్రెంట్ మోడ్ లో ఈస్ అన్ ఈక్వివాలెన్స్ రిలేషన్. కంక్లూజన్ స్టెప్ దేర్ఫోర్ ద కాంగ్రెంట్ మోడ్ లో ఈస్ అన్ ఈక్వివాలెన్స్ రిలేషన్. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమంది. సో అది ఈక్వివాలెన్స్ రిలేషన్ అనుకోండి తీరం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. So these are theorems and questions. Thank you one and all.